బీరాపియా నీకా? ఎందుకురా, ఏం పంకించడం బీరాపియా నీకు? కాదు, మొన్న నేను బీర్లు ఆపితే రెండు బీర్లు అయినా సక్కలు వేసిపోయినావు, ఇలా బీరాపి అంటావు అంటావు. అంటే నేను ఇలా అయిపోయానున్నా, నీకు ఫోన్ వేసిందా, నీ ఇంటికి వచ్చిందా, నీ చిన్న ఫోన్ వేసినావు, రమ్మను తాగిన పోయినా, ఇప్పుడు నన్ను అడుగుతున్నా దానికి అట్లా. అది ఇప్పుడు నీకు ఏ పని కాసరా నేను, ఇక ఇప్పుడు ఇస్పారెత్తున్నావు ఒక బీర్ కోసం? ఇప్పుడు ఆగిపోయా, ఏం ఎత్తారు నువ్వు? ఒక బీర్కు చత్తున్నారా నువ్వు? నీ దాన్ని ఏమైంది రా, ఏం ఎత్తావు? ఇద్దరు బొంగు కూడా కాదు, ఇద్దరు బొచ్చు కూడా కాదు. నేను కడ బీర్ ఆగిపోయించాడు బొంగులు కానీ నీ ఆడవన్నీ లొట్ట పీసులు పైసలు అమ్మతోడే తెత్తే తాగుడు బరాబరే తాపి అంటున్నావు. నీకు ఏడప్పుల్లో ఎట్టాలో నడబెడతా పో, చూపిస్తా. అదే ఎటు పోతున్నావు? నేను అప్పిలగా పొలంలో గడ్డి బాగైంది, ఇక కైకిల్లోలను పిలవబోయినా. కాదు అదే, నువ్వు ఈ బయట అడుగు పెడతావా చెప్పు, అన్న ఏం చెప్తుండు, అన్నను విలువ అనరా కైకిలోలను? ఇక అన్న గురించి నీకు తెలియదు అప్పిలగా, ఆడల దగ్గర పోయి మాట్లాడంటే కొద్దిగా సిగ్గుపడతాడు, నీకు తెలిసిందేనా? బాబు సిగ్గుపడతాడు కానీ నీ ముంగడ సిగ్గుపడే యాక్టింగ్ చేస్తాడు. అదే ఏడేడా గోడలు దుంకుతున్నావు, గోడలు దుంకుతాడా అనుకున్నంత సత్తపూజ కాదు అన్న, వింటున్నావా? ఓ పిల్లగా నిజం చెప్పు, ఏమైంది? ఇక అదే, మీ సంవత్సరంలో పుల్ల పెట్టు నాకు అవసరం లేదు, ఇప్పుడు మాట వెనక మాట వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. అన్న అక్కడ గోడ దుంకుతుండు. ఏంది ఎవరింటికాడా? ఇప్పుడు గవర్నీ చెప్తే మంచి ఉండదు, అన్నను చెప్పులు చీపులు అట్టు కొడతారు, అదంతా నువ్వు చూసి తట్టుకోలేదు తెలుసా? అమ్మ నా దొంగ మొగడా, నాకు తెలియకుండా గిన్నె లంగ పనులు చేస్తానవా? ఉండు అని సంగతి చెప్తా, మంచి పని చేసినావు. నువ్వు ఎక్కడికి అడగకు, మళ్ళీ నిన్ను కొడతాడు, ఎందుకంటే వాడు బాగా దానికి మరిగి వింటున్నా. కొద్దిగా మూపున ముచ్చట గుంజలను అట్ట అడుగు. అడుగుతా కానీ నా పేరు మాత్రం చెప్పా. నీ పేరు నేను ఎందుకు చెప్తా పిల్లగా, చూడు ఏం చెప్తానో. అన్ని కొట్టేవు మరా, కొట్టుడు కాదు అని సంగతి ఎట్లుంటుందో. ఏమైనా మంచి ఆడకని పోయి చెప్పండి. అతి నా బొందైంది, ఏమైందంటే ఏం చెప్పాలి? ఇదేం పాపు మందలి అవ్వటం లేదు. ఇగో అత్తమ్మ, నువ్వనుకున్నంత సత్తపూసేం కాదు నీ కొడుకు, బయట ఏమేమో మాటలు నిలబడతాయి, ఏమేమో కథలు చేస్తాడట, మరి నీ కొడుకు సంగతి ఏందో నీ సంగతి ఏందో. నాకు పనిలేకేస్తాను, మరి బయట అనుకునేదే నీకు చెప్తానా? నా కొడుకు నువ్వు అనుకున్నంత లాంగ్యం కాదు, మంచి మాటలు పట్టుకొని ఉరుకులాడకు. ఇగో అత్తమ్మ, నీకు చెప్పితే అర్థమైతే లేదు కానీ నీ కొడుకు వేసుకుంటాడు ఎరికేనా? గడిపోయాట మంది గోడలు దునుకుతాడట, ఇజ్జత ఆడివా, ఎవరికన్నా తెలిస్తే మానం పోతుంది. ఇవాళ రేపు పానాలు పోయే కాలం ఇది. నిజమేనా బిడ్డ? నిజమేనా అంట, అట్టెట్టుకి ఎవడు అన్న కాసు గుట్టించి చెప్తారా చెప్పు. ఏ అది నమ్మకే, నువ్వు అయినా మావాడు అసంటాడు కాదు. కింది చెప్పినా కూడా నమ్మం ఏంది అత్తమ్మ? ఇగో నేను మా ఇంటికి పోతే నేను ఉండగా అంతే, ఇక నీ కొడుకు ఎట్ట బుద్ధి చెప్పుకుంటావని ఇష్టంగా నేను పోతా. నా కొడుకు 16 సున్నాలు కూడా తిరుపతి అని పిలిస్తే ఆడు తలెత్తుకొని తిరిగాక తవ్విచ్చి పోయేటవాడు. నువ్వు అసంటాడు రెండు ఇందలు ఎత్తున్నదేనే. ఇప్పుడు నీకు తెలిసిన రోజు నువ్వే అంటావు పాటు, నేను పోతే ఎటు పోతావు? రమ్మంటే అచ్చుడు, పొమ్మంటే ఎవరు, నీ కథలు అనుకుంటున్నావా? మరి గసండు లెక్కలు చేసుకోవడానికి నేను ఎందుకుంటా మరి? నువ్వేమాడదా అది? ఏమో నేను పోతాత్తమ్మా. పో, ఎన్ని రోజులు పోతావా, పోతే మరి ఆకలేదు ఒక్కద్దు. సరే నీ కొడుకు గురించి నీకు తెలియదు కదా, ఇంకెన్నిసార్లు చెప్తే నమ్ముతావు చెప్పు. నేనేమన్నా అట్టిగా అంటానా? అవునే, నా మొగన్ గురించి నేను ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటా? ఆయన బయట వేసి నాకేమైనా ఇష్టం అనిపిస్తుందా? మరి ఇప్పుడు వేస్తావు నువ్వు, ఇల్లు వెళ్తే బయట వేసినట్టే అన్ని. నీకు చెప్పుకుంటానా? నేను అందరికీ ఎందుకు చెప్పుకుంటా? నువ్వు అత్తవు కాబట్టి చెప్తానా? నీ కొడుకు చేసిన లెక్కలు నువ్వు అత్తపున పెట్టుకొని కొంత బుద్ధికి తెచ్చుకోయే, ఇల్లు వెళ్తే ఏళ్ళమవుతుంది బతుకు. ఇప్పుడు నువ్వు నమ్ముతానవా లేదా నీ కొడుకు గురించి? నేను నమ్మినా ఒకటే, నమ్మకున్న ఒకటే. అగో నేను నమ్మినా ఒకటేనట, నమ్మకపోయిన ఒకటేనట, అంటే నీ కొడుకు చేసే లెక్కలని నీకు ఏర్పాటే కదా. మీరు అందరు కలిసి నా జీవితంతో ఆడుకుంటారు, నాకు అర్థమైంది పట్టు. నీతో నేను ఎట్లా మాట్లాడానో నాకు అర్థమవుతలేదు, రంకులు అడిగి రైక పెడితే కంపకెట్స్ నింపుకున్నట్టుంది. మరి నీ కొడుకు గురించి తెలిసి కూడా ఎందుకు చెప్తలేవు నాకు? ఇప్పుడు అన్నో చెప్పిన ఒకటే, చెప్పకున్న ఒకటే, నమ్మిన ఒకటే, నమ్మకున్న ఒకటే అని. నువ్వు 4 సార్లు నమ్ముతలేవు అంటే
నమ్మినా ఒకటే నమ్మకం ఒకటే బిడ్డ, మీకు మీరు సరిదిద్దుకొని రండి. కచ్చుకుంటాను అంతే, నాకు అర్థమైంది. కానీ ఏమో ఇక నీతో నేను కూడా సాత కాదు. మరి నువ్వు ఇంట్లో ఇట్టం లేక ఇవి ఉట్టిస్తాను అంటే నన్ను ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టి నీ కొడుకు ఇంకో దాన్ని చేద్దామని చూస్తానమ్మా? అసలు దాన్ని నన్ను ఎందుకు చేసినావు లగ్గం నీ కొడుకు? ఏదో నువ్వు ఇంట్లో వాడి ఉంటావా అని సరిదిద్దుకుంటావని చెప్తే నువ్వే వెళ్ళేం చేయవచ్చు. నేను ఇంట్లో వాడి ఉంటే నీ కొడుకు గోడలు దున్నుకుంటే రాజకీయం చేయమని చెప్పినావా? గా ముచ్చట చెప్తుందా తల్లి వేసి ఉంటుంది అన్న? ఎవరు చెప్పది? మరి ఎట్లా చేద్దాం చెప్పు ఇప్పుడు. నాదే ఉంది అందులో అయ్యో కొడుక తమ్ముడు అట రాజీరికాయలు వెళ్తాడట బిడ్డ, నన్ను కాల్చుకో తింటాను దీంట్లో. అయ్యో బావా, మీ తమ్మునికి నేను అందంగా కనబడతలేనట, గోడలు దుంపుతాడట. గోడలు దుంపుతున్నా? గోడలు దుంపుతూ మరి మంచి పని చేస్తుండు, నయమే కదా. అగ చూసినావా, గోడలు దునికితే నయమే అంటాడు. అంటే మీరు అందరు ఒకటే నేను ఒక్కదానే పారాయి, దాన్ని ఎట్లా చేసినా మంచిది అంటావు. అరే ఎనికైనా అర్థమవుతుందా? ఆడు గోడలు ఏ కారణంగా దుంపుతుండు? నువ్వు ఇంట్లో మంచుకున్నాక ఆడు దుంపుతాడా? మళ్ళీ కానీ నేను ఇంత పెట్టావు అంటే నేను ఏం చేయాలి? ఊకే కొంగు కట్టుకొని ఉండాలా నీ తమ్ముడిని? నువ్వు చేతులు పెట్టుకోవాలని నువ్వు మళ్ళీ గట్లనే అంటావు ఏంది బావా? మళ్ళీ నింద పెట్టి తమ్ముడు గోడలు దుంపుతుండు, అది చేస్తున్నా అంటే నీ తమ్ముడు ఏత్తలేడు, నేను నింద పెడతాను అంతేనా? నువ్వు దొరకబాటి అడుగుతావు, దొరకబట్టు మంది మాటలు పట్టుకుని అది చేయకు. నువ్వేమో దొరకబట్టి మన పడుతుంది, అది నిజమైన రోజు మీ తమ్ముని కిడుపు గాయ మించిపోతా. ఏమైంది కగ్గిలో మించిన అప్పుడేదా? కవర్లు ఏంటి అవి? మనకి ఇదే మోజు, సీరియల్ రైకల మోజే. నీ బతుకం దావిలో ఉన్నట్టుంది కానీ అయితే ఇంకా వదిన రమ్మన్నది కగ్గిలత్తన్నది. నాకు మానసి పడైతే నాలు ఇంటికి పోతే నేను బోను పోయి పిలుచుకురాపు. ముగ్గురు తినేసిన సప్లే ఏమైందావా? ఏమను మైసమ్మింగి నాదే, మైసమ్మిలకి ఎట్లా కూర్చో వాడుతుంది? అరే భీమా ఏమైందిరా ముగ్గురు తినేసిరా అందరూ? హలో చూసినావా బావా, ఎవరు ఫోన్ చేసిన వాళ్ళకి అక్కడ పోయి మాట్లాడతాడు. అరే సోపతి గారు అయితే ఇంట్లో కూర్చొని మాట్లాడా బావా, ఎట్లా నవ్వుతాడో చూడు. సోపతి గారు ఇట్లా కావచ్చు సీక్రెట్ ముచ్చట ఉండవచ్చు నవ్వుతుండు కదా. నువ్వు అదనవ సోపతి గారితో ఏం సీక్రెట్ ఉంటది? ఉంటది ఏమన్నా ముచ్చట చూడు, ఆగ చూడు నవ్వుడు. పాత్ర వాడు గోడలు దుంకుడు, ఇద్దరు దారిపోయి మాట్లాడచ్చు అప్పుడు దొరకడం మాకు చూపెట్టు. అప్పుడు మేము అడుగుతాం అది ఎందుకు ఊకి గీసుంటాను మనం పెట్టు ఉసక్క ఇంటి కూడా. ఆగో ఏంది అత్త, మనం కూడా నమ్ముతలు ఇప్పుడు. అదేతో పక్క ఆడదే, దాన్ని ఖచ్చితంగా దొరకబడతా. ఏమైంది అందరు మూగతం ఎత్తారు? నువ్వు నాడే బోయెత్తు రా ఇంటికి రా నాడు. అన్నం వేసుకొచ్చి ఎంతసేపు అవుతుంది? అన్నంలో షేయి కూడా పెడతలేవు, ఆ ఫోన్లు ఏమున్నది? ఏం మాట్లాడుతున్నా? ఏం మాట్లాడదానా? తలక ఉంది ఏమన్నా? మరి అన్నం తినట్టలేదా? ఫోన్ పట్టుకొని వదులుతలేవు. ఫోన్ తీసుకున్నా అడగట్టు అంటే ఫోన్ కొడితే ఏమైతుంది? ఇందులో ఏమున్నది అడగట్టు సక్క. నీకెందుకు నీకేం అవసరం? అంతగానో సీక్రెట్లు ఉన్నాయా ఇంట్లో? ఏమంటే నీకేంది సీక్రెట్? అదే ఏమవుతుంది నీకు? ఇటు ఫోన్ ఇటు ఇయ్యా నేను చూస్తా. ఏ డబ్బా కొడతా ఫోన్ ఇటు చక్క. నేను ముట్టకపోతే ఇంకెవత ముడుతుందో, ఏదైనా ముడుతుంది కావచ్చు. సరిపట్టు ముట్టనీయలేదు కదా.
కొంచెం కూడా తలకెళ్ళలేదని నాకు అర్థం కాదు. ఈ రాత్రి ఇప్పుడు ఫోన్ వద్దు అవసరమా? పడక ఎప్పుడు ఫోన్ వద్దుకుంటా ఉంటావు. ఏమవుతుంది నీకు ఫోన్ వస్తే? మళ్ళీ ఏం చెప్తాను చెప్పిన అర్థం కాలేదా? ఫోను 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 దాని పక్క వారే. రాత్రి ఎవరు ఫోన్ చేసింది? ఏ కంపెనీ? నేను మాట్లాడతా. కంపెనీ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? దానికి ఆలపాలు ఉంటుందా? హలో, కుక్కలను ఎట్ట రావాలి అటు? అబ్బా గోడు దుంకు రావన్నా. సరే అత్తది. నీ అమ్మాయి గోడు దుంకుడు ఏందో ఏమో దొంగలు అనుకుంటారు. జిద్దుమానం పోద్ది. నీ అమ్మాయి ఎక్కువ నా గోడు ఇప్పుడు చూడు. అబ్బా దొంగ ఉండ కొడుక, నువ్వు ఇంతకు తెగించినవారా? ఆ దేవతి కోసమో గోడ దొంగతానవా? నువ్వు అయితే ఇంటికిరా, నీ సంగతి చెప్తా. గొడకకి గోడ ఎక్కచ్చురేంద్రా నీ. అవునే, నీకంటే కోపం కానీ గింతలేటా అని అప్పుడు బీరిపి పెట్టినా గింతలేటా కూలంతా పోయింది. ఏమవుతుంది అనకరే తావు ఆయన సాగం. ఎవరా గీ ఒక బీరు కోసం గీ రాత్రి పోయింది తావరా నాకు? నేను ఒక అదకలం సిగరెట్ పియ్యంటి గారా? ఏదిరా సిగరెట్? ఏదిరా అటు దాతి అన్నాడు, దాతి మంద పైసలు కొడతా అన్నాడు. ఇక రెండు బీరా కొట్టింది, రెండు బీరు పట్టుకొచ్చారు. నేను ఏం చేయాలి? తావు తావు. నేను నా పిన్న పక్కన చచ్చిన అది ఎంత అగ్గుదిక్కుతుంది ఇంటికాడ. ఒకటి బీరుగా జల్దీ అయిపోతా కానీ కానీ కూర్చో. నువ్వు ఎంతసేపు తాగుతావే? అయింది సార్ కొడు. ఏమైంది? నువ్వు లే ఫస్ట్. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ రాత్రి నీ ఫోన్ అత్త బయటకు కూడా అవసరమా ఇంతసేపు? ఇగో నీ కుళ్ళ బైకుల్లో చెప్పు, నేను నీకు నచ్చలేనా సరిపోతలేనా? ఎందుకు ఇట్లా ఎత్తాను? ఉంచుకుంటే ఏమన్నా ఉంచుకో, లేకపోతే అయితే నన్ను తెచ్చుకో, నేను పోతా మా అమ్మగారింటికి. కానీ ఇట్లా అయితే నన్ను ఆగం బట్ట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఏమన్నా తలకే ఉందా? అరే అదే అడుగుతాను. ఈ రాత్రి నీకు బయటకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఎడ చూసిన ఏంది? ఎడ చూసిన రాత్రి కంపెనీ ఫోన్ వస్తా అది. అరే మొబైల్ కంపెనీ కంపెనీ ఫోన్లు వస్తాయి, ఎవరో చేస్తారు. తిరిగి వస్తే నీకేమవుతుంది?
అదే అడుగుతాను ఆడ కంపినా మొగ కంపినా అని. సరే ఉండు, మొగ కంపినా ఆడ కంపినా ఇప్పుడు వస్తా నేను. ఇగో చూసినావా, ఇంట్లో కూడా కంపినానే సేవ్ చేసుకున్నావు, మొగోడైతే కంపినని చేసుకుందువా అని పేరు సేవ్ చేద్దు. ఆడితే కాబట్టి నువ్వు ఇట్లా సేవ్ చేసినావు. అరే కంపెనీ కంపెనీ అయిపోతే ఏమనస్తే నాకు అర్థం కాదు. నువ్వు మీకు కోడ్లాగా పెంచు, నాకు అర్థమైంది. కానీ ఇంకో నువ్వు నాకు పిచ్చి పిచ్చాక చెప్తున్నా, నాకు బీపీతంగా బాగా ఈ సాపేత చెప్తానా? ఇంకా నన్నే అంటానవా, సిగ్గులేని పనులు చేసుకుంటా, దాంతో మాట్లాడుకుంటా, సిగ్గులేని కూడా నీకు సరిపోతలేంట్రా నేను? ఎవరే ఎవరు సిగ్గులేని వాడే దొంగ వాడుకోండి సామాని తలపాటు వాళ్ళుగా నిన్ను నేను ఏమన్నారని అనుకోండి చంపుతాను. ఏ లోరు రేపు మళ్ళా చంపుతా, లోరు చెప్తే శేష కథలన్నీ వేసుకుంటా పోనీ బతికి చేయడా అత్తమ్మా. పో చెప్పకపో, భయపడతా దానికైనా. బాబు లేని నిందలు ఎత్తే కోపం రా మగోనికి. చదువు పీకుని ఇంకో నేర్చుకుంటా. నువ్వు కాకపోతే 10 మంది వస్తారు. బాపు ఈడ నేనుండనే, ఇడికి నేనుండా, మన ఇంటికి అత్తనే బాపు, వచ్చిన తీసుకొని పో. సరే చెప్పండి రా. పెద్దమ్మా ఏమైంది, ఏంది మా సంగతి, ఏంది మరి ఏంటిది? మావాడాట ఎటో ఎటో తిరుగుతాడాట, ఎవరికో ఫోన్ చేస్తాడాట, మమ్మల్ని బదనాం చేస్తాంది బిడ్డ. మరి కొంత మీ సొంటలు చెప్తానని ఇంటదేమో అని. నేనేం బదనాం చేస్తలేను, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానా. నీ కొడుకు ఏం చేసిండో? ఏం చూసినాడు? నాకు అంత ఏర్పాటే, నువ్వు రాత్రి ఏం చేసినావో నన్ను విలువకు నాతో మాట్లాడకు. నువ్వు నేను మా ఇంటికి పోతా, నీ కిడుపుగా అయిదాం ఇంతగా అంతే సంగతి. చూసినావా, ఈ పో అంటాడు, అయితే ఎవతో ఉన్నదనే కదా. చూసినావా అన్న, ఇక్కడ నువ్వు మా ఊన్న నేను గింత మందిలో ఆడిన బాధ వేస్తుంది, రేపు నలుగురు చూస్తేమంటారే. చూసినావా మరే? నేను చూసిన రాత్రి నా కళ్ళ నిండా చూసిన, పలానోళ్ళ గోడ దునకంగా పేరు చెప్తే ఇజ్జత్ పోతుంది, కానీ ఏం చెప్పాలి నేను. అంతెందుకు, రాత్రి అన్నం తినంగా ఫోన్ ముడతా అంటే ఫోన్ కూడా ముట్టనీయాడు. ఊక తెల్లం దాకా పొద్దున్న దాకా ఫోన్లు పట్టుకొనే ఉంటాడు. గా రాత్రి 12:00 ఫోన్ వస్తుందా, ఎవరు ఫోన్ చేసినంటే కంపెనీ ఫోన్ అంటాడు. గా రాత్రి కంపెనీ ఫోన్ వస్తా అదే, నువ్వే ఏపీగా. చూసినవానా భీమన్న, ఆమెకేమన్నా తట్టిపోయింది, ఆ చూసేపటికే అంత ఖచ్చితంగా మాట్లాడుతుంది, లేకపోతే ఎందుకు మాట్లాడుతుంది? నేను చూసిన కాబట్టి అంటానా, తప్పేంది నేను ఎందుకంటా. ఇగో అత్తమ్మ, నేనైతే తినకుండా ఇడుపుగాయదం ఇచ్చి మామగారి ఇంటికి పోతా. ఇడుపుగాయదం ఇచ్చుడు కరెక్ట్ కాదు, సంసారం అన్నప్పుడు ఎన్నో గొడవలు జరుగుతాయి అని సర్దుకోవాలి. ఆడ ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్పు, అదేదో మాట్లాడదాం. అంతేగాని ఇడుపుగాయదం అన్నది కరెక్ట్ కాదు. ఇంటింటికి బంగారు పోయేవాళ్ళకి లేదు, మట్టిపోయే అందరికీ. అయ్యా నువ్వు గట్లా చెప్పు, ఆ నల్లి కుట్లు అనుకున్న దానికి చెప్పు, మమ్మల్ని కాల్చుగా తింటాంది అది. ఏమన్నా అంటే నేనేమనలేదని ఇడు అంటాడు. ఇక అన్న ఏమన్నా అంటే మీ ముగ్గురు ఒకటి అనుమాయ ఏడుతుంది, ఇంకేమన్నా అంటే మీ తమ్ముడు కాబట్టి వెనకేసుకొత్తున్నావు అంటది. ఇగో ఇదే ముచ్చట ఏమన్నా అంటే. అదే సురేష్ అన్న, నేను చెప్తేనే ముచ్చట. కర్ణగాడు ఫోన్ చేసిండు, దా చేసుకుని అన్నాడు పేనం. వాళ్ళు ఇంటికున్న కుక్కలు బాగున్నాయి, మేము చేసుకుని దొంగతనం చేసుకున్నాం, ఇంటెంకెళ్ళి గోడ దొంగిపోయినా. ఈ నల్లమ్మ కదా ఎవరు చెప్పారు తెలియదు, మరి చూసిందా చెప్పినా తెలియదు, దానికన్నా నిలబడుతుంది. ఇక ఫోన్ అంటావా, ఇక ఫోన్ ఎల్లో వివరిస్తుర్రే, దానికి ఇంట్లో ఫోన్ ఉంది, దాని ఫోన్ ఆడుకోవచ్చుగా, అలా విడవచ్చుగా. నా పోనీ కన్ను దీనికి, ఈ నలిగుట్లే ఇది అనవడం బాగ దీనికి. శేషన్ చెప్తే మన మూల కూర్చుంటుంది ఇది. అవురా నువ్వు మొదలు ఫోన్ ఇయ్యంటే నీ ఫోన్ అలవాటు పడ్డదా అది? అదంతా నువ్వు ఇచ్చిన అలసా కాదారా? దాని ఫోన్ దానికుండగా నువ్వు ఫోన్ ఇయ్యంది, నీ ఫోన్ ఎట్లా ముడుతుంది? అందుకే ఫోన్ వచ్చింది దానికి. నువ్వు ఇచ్చిన అలసారా? నువ్వు ఇచ్చిన అలసనా? ఇప్పుడు ఇంత దూరం వచ్చింది అంటే ఫోన్ తప్పు అయిపోయింది కాదు మరి, వాళ్ళు అడిచి ఆడి చెప్పి తప్పు కాదని ఇది. నువ్వు దావత్కే పోయినావా? నా దావత్కే పోయినా నేను. ఎంత మంచిగా దావత్కే పోయినా అని చెప్తుండు కదా, పోనీ ఒకసారి వదిలేయి. ఎందుకంటే అంత పెద్ద డిసిజన్ ఇడిపిగా ఇస్తా అది ఇదని అంత పెద్దగా దూరం ఎందుకు పోతావు? అద్దు తెంపిముడి అయితే కురుసా. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి ఏదన్నా చేసినప్పుడు అప్పుడు చెప్పు, అప్పుడు వాడిని మాట్లాడదాం, అని బరాబర్ చేద్దాం. కానీ ఇప్పుడు ఒకసారి ఇడిచిపెట్టు, ఎందుకంటే మంచిగా ఉన్న సంవత్సరం ఖరాబ్ చేసుకోవద్దు. నాకు కూడా దావత్కి పోతాననే చెప్పిండు. దావత్కే వెళ్ళే మీకు ఎవరైనా చెప్పింది నాకు అర్థం కాదు. ఇలా చెప్పింది మళ్ళా చెప్పింది ఏమో చెప్పి చెప్పు, బరాబర్ చెప్పు నాకు కోపం అనేది చెప్తానా? గార్విన్ పిల్లగాడు చెప్పిండు. అమ్మ తోడు గాడు చెప్పినాడే, ఆయనకి మొన్న పొలం కడుకోంగ బీర్ తాగిపోయలేదు, ఆ పుట్టకొచ్చి చేసిండే, నీకు కొంచెం కూడా తెలియలేదు నీకు. దాని మాటలు నమ్ముతావు ఎవరు అన్నా? ఈ పంచ ఉత్త పంచదే ఏం లేదు, మీరు పోసాపడక.
పోదాం, మీరు గంత మంచిగా కలిసి ఉంటా అన్నాక మాకేం బాధన, మంచి సంతోషమే కదా. బదనం అంటే ఇక గట్లే చూసిన చూసినా అని నిజాలు కాదు. ఏదున్నా కానీ కొట్లాడుకోకూరు, ఏదున్నా కానీ ఏదన్నా అన్ని చూడంగానే అవన్నీ నిజాలని ఎప్పటికి కూడా అనుకోవద్దు. మంచిగా ఉండరు అన్న, మీరు మంచిగా ఉన్నాక మాకేం బాధనే, మీరు మంచిగా ఉన్నాక మాకేం బాధ. బాయ్ బాయ్.